నామినేషన్ పరమైతే పూర్తయిపోయింది. అందరూ కూడా చాలా యాక్టివ్గానే ఉన్నారు. గెలుస్తామని ధీమా ఉన్న వైసీపీ అలాగనే ఎక్కడైతే తగ్గట్లేదు. ఎప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు గురుమూర్తి గారి వెనకాల ఉంటానే ఉన్నారు, అభ్యర్థి తిరుగుతూనే ఉన్నారు. అంటే ఒక టఫ్ ఫైట్ ఏమన్నా జరిగే అవకాశం ఉందా? ఫస్ట్ వైసీపీ ఇంత స్థాయిలో చేస్తున్న ప్రచారం చూస్తూ ఉంటే టఫ్ ఫైట్ స్టార్ట్ అయ్యింది ఓ రకంగా. అయితే పబ్లిక్ రిసీవింగ్ ఎట్లా ఉందనేది మెయిన్. అక్కడ వాస్తవంగా ఆ ఏ సెగ్మెంట్లు ఏడు కూడా వైసీపీ గెలుచుకున్నట్టు కాబట్టి కొంత డామినేషన్ ఉంటుంది. ఇది ఓ రకంగా చెప్పాలంటే భవిష్యత్ రాజకీయ ముఖ చిత్రానికి సంబంధించిన అంశం. 2024 ఎన్నికలకి రాజకీయ వాతావరణం ఎలా ఉండబోతోంది అనేది తిరుపతి ఉప ఎన్నికతో తేలుతుంది. అంటే ఒక్క తిరుపతి స్థానమే భవిష్యత్తు నిర్ణయిస్తుందా? తిరుపతి స్థానం కాదు, ఆ స్థానంలో వచ్చిన రిజల్ట్ నెక్స్ట్ రాజకీయ ముఖ చిత్రం ఎట్లా ఉండాలనేది తేల్చుకునే పరిస్థితి. అన్ని పార్టీలకి ఎందుకంటే అధికార పక్షానికి అది ఒంటరిగానే పోటీ చేస్తుంది. నెక్స్ట్ ట్రిప్ కూడా వాళ్ళకి ఏ 50,000 కో 100,000 కో మెజార్టీ పడిపోతే అప్పుడు నెక్స్ట్ ట్రిప్కి ఏ సిపిఎంతో పొత్తు పెట్టుకుందామా, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుందామని ఆలోచిస్తారు. మామూలుగా అయితే వాళ్ళు పొత్తులు పెట్టుకునే ఉద్దేశంలో ఉన్నోళ్ళు కాదు. కాబట్టి దాని దగ్గర విషయంలో పక్కన పెట్టేయాలి. మిగతా రాజపక్షాలకు సంబంధించిన ఇక్కడ స్పష్టత ఒకటి, ఇప్పుడు తెలుగుదేశం సిపిఐతో కలిసి ప్రయాణం చేస్తుంది, జనసేనని కలుపుకోవాలనుకుంటుంది. బీజేపీ వచ్చేటట్టయితే సిపిఐని పక్కన పెట్టేస్తుంది. బీజేపీ జనసేనలతో కలిసి మళ్ళీ పాత కూటమి కట్టాలన్నది తెలుగుదేశం ఉద్దేశం. ఇప్పుడు కనుక ఈ ఎన్నికల్లో తెలుగుదేశం క్రిందటిసారి వచ్చిన ఓట్లు సాధిస్తే, వీళ్ళిద్దరికి కూడా క్రిందటిసారి వచ్చిన ఓట్లే వస్తే జనసేనను బీజేపీ, అప్పుడు కనీసం ముగ్గురు కాకపోయినా ఇద్దరు మిత్ర ఇద్దరన్నా కలిసిపోతారు. బీజేపీ కూడా చివరి నిమిషంలో ఏమైనా సీట్లు తగ్గుతాయి అనుకుంటే కలుస్తుంది, లేదు అనుకుంటే ఒక సిస్టమ్ నడుస్తుంది అనమాట. అక్కడ ముగ్గురిది ఆ కాన్సెప్ట్ నడుచుద్ది, ముగ్గురు గెలవడమా లేదా ఇద్దరు గెలవడమా అనేటువంటిది. ఒకవేళ కనుక అక్కడ బీజేపీ క్యాండిడేట్కి ఓట్లు పెరిగి 100,000 దాటితే తెలుగుదేశం బ్రతిన్లాడుకోవాలి నెక్స్ట్ జనసేన బీజేపీని కలవమని. వాళ్ళకి ఆ ఓట్లే వస్తే వీళ్ళు తెలుగుదేశాన్ని బతిన్లాడుకోవాలి కలుద్దామని, వాళ్ళకి అవసరం. అప్పుడు కూడా ఎప్పుడు తెలుగుదేశం ఓట్ బ్యాంక్ అట్లాగే ఉండి వీళ్ళు అలాగే ఉంటాయి. అలా కాకుండా తెలుగుదేశం ఓట్ బ్యాంక్ కూడా తగ్గి వీళ్ళ ఓట్ బ్యాంక్ అట్లాగే ఉంటే విన్ విన్ సిచ్యుయేషన్. 2024 పరిస్థితులను బట్టి డెసిషన్ తీసుకుంటారు. వీళ్ళు ఇంప్రూవ్ కాకూడదు అనుకునే కాన్సెప్టే ఇద్దరికి ఉంటుంది. తెలుగుదేశం బాగుపడకూడదని బీజేపీకి ఉంటుంది, బీజేపీ బాగుపడకూడదని తెలుగుదేశానికి ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు నాశనం చేసుకోవాలనుకోవడం వైసీపీకి ఫెచ్చింగ్. అది తిరుపతిలో అంటే ఓన్లీ మెజారిటీ వైసీపీ భవిష్యత్తును డిసైడ్ చేస్తుందా? ఓన్లీ వైసీపీకి వచ్చే మెజారిటీయే మొత్తం రాజకీయ ముఖ చిత్రాన్ని మారుస్తుందా? లేదు, వైసీపీకి వచ్చే మెజారిటీ కౌంటబుల్. ఇక్కడ గెలవటం అనే దానికి ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే ఉంటుంది. సొంతగా ఏడు, రెండవది సింపతి. సింపతి పెద్దగా ఇంపాక్ట్ కాదనుకోండి. ప్రధానంగా వేవ్ నడిచిపోతూ ఉంటుంది అనేటువంటిది. అయితే ఏంటంటే అక్కడ రివర్స్ వేవ్ వచ్చిందంటే డిఫరెంట్ ఆస్పెక్ట్ అవుతుంది. అంటే దుబాకా సీన్ అవుతుంది. అంత సీన్ ఉందని అనిపించట్లేదు ఇప్పుడు ప్రస్తుతం అయితే. బట్ ఫస్ట్ టైం ఒక టఫ్ టాపిక్ డిబేట్ నడుస్తుంది తిరుపతి విషయం. మెచ్చుకోదగ్గది అది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లోకి మళ్ళీ గొడవలో గందరగోళాలో కాకుండా టాపిక్ డిబేట్ నడుస్తుంది తిరుపతిలో. హిందుత్వ సిద్ధాంతం భారతీయ జనతా పార్టీది కానీ, హోదా ఇష్యూ కానీ, ఎవరికి వాళ్ళ ఆట నడుస్తుంది. అంటే ఎత్తుగడలు నడుస్తున్నాయి. ఈ ఎత్తుగడల్లో రైట్ ఉంటుందా రాంగ్ ఉంటుందా అనేది డిసైడ్ చేసే ఫ్యాక్టర్ పబ్లిక్. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ ఇంపాక్ట్స్ ఏం పనిచేస్తాయని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు జరిగే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఇంపాక్ట్ కూడా దాని మీద ఉంటుంది. ఇక్కడ ఈజీ విన్నింగ్ వచ్చేసి భారీ విజయం కనుక సొంతం చేసుకుంటే అధికార పక్షం, అక్కడ కూడా భారీ విజయం వైపుకి వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు అక్కడ వాళ్ళు రైట్ చేయాల్సిన పాయింట్ సరిగ్గా కుదరట్లేదు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే దళిత బడుగు బలహీన వర్గాలకి సమాన ప్రాధాన్యం, ఉన్నతి, వాళ్ళు అప్లిఫ్ట్ అంటే ఏంటి, మనతో సమానంగా తయారు చేయటం, ఇది కదా ఉద్దేశం.
అప్పుడు అభ్యర్థుల ప్రవర్తన తీర్చండి, అభ్యర్థులకి ఇస్తున్న అవకాశాలు పార్టీల పరంగా వాళ్ళని గురించిన అబ్జర్వేషన్స్ ఏ మీడియా రాయట్లేదు, ఈ పార్టీలు కూడా ప్రొజెక్షన్ కుదరట్లా. ఇప్పుడు మనం చూస్తే అబ్జర్వ్ చేస్తే కనబడేది గురుమూర్తి గారు కూర్చుంటారు ప్రెస్ మీట్లో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆరాంగా కూర్చుంటారు, ఆయన పక్కన ఒక అర్ధజన మంది కూర్చుని ఉంటారు, అందరూ పెద్దిరెడ్డి గారు అగ్రవర్ణ టీం ఈయన్ని ఆ మూల కూర్చోబెడుతున్నారు. ఈజ్ ఎంపీ క్యాండిడేట్, ఆయన లీడ్ చేయాలి, వీళ్ళు పక్కన కూర్చోవాలి. ఎందుకు? ప్రజాప్రతినిధి పార్లమెంట్ సభ్యుడు, ఎమ్మెల్యేతో పోల్చుకుంటే ఎంపీ ఎక్కువే కదా. రెండవది, ఇవాళ పెళ్ళికొడుకు ఆయన, ఇవాళ పెళ్లిలో ఆయనే పెళ్ళికొడుకు, ఆయన కూర్చోబెట్టకుండా పక్కన వీళ్ళు కూర్చుండేవాడు. వీళ్ళందరూ చీఫ్ గెస్ట్లు, వీళ్ళు చీఫ్ గెస్ట్లు కూర్చోవాల్సింది పోయి వీళ్ళు మెయిన్ వాళ్ళు అవుతున్నారు, ఆయన గెస్ట్గా పక్కన కూర్చోబెడుతున్నారు. విశిష్ట అతిథి లేకపోతే అతిథి అంటే అక్కడ ఆర్థిక బలం డామినేట్ చేస్తుందా గురుమూర్తి గారిని? లేదు, వీళ్ళల్లో నాకు అనిపించింది ఏంటంటే ఆర్థిక బలం కంటే ఇగో, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వట్ల, సాధికారత ఇవ్వట్ల, ఆ ప్రవర్తనలో తేడా, అది లోపం ఉంది, అది అధిష్టానం సరిచేయాలి, అది రైట్ చేయడం వీళ్ళిద్దరికి చేత కావట్ల. బికాజ్ పనబాక లక్ష్మికి ప్రయారిటీ బాగానే ఉంది, ఆవిడే లీడ్ రోల్లో ఉంటుంది, పక్కన వీళ్ళందరూ అంటే ఆవిడ రాజకీయ నాయకురాలు, తెలుసు ఆవిడకి ఎలాంటి గౌరవం పొందాలో. అలాగే పార్టీ పక్కన పెట్టేస్తే ఎవరేం చేస్తారు ఇప్పుడు? అలాగే నారాయణ స్వామి డిప్యూటీ సీఎం, మేము ఆషామాషీ గారు కదా, ఆయన పక్కన కూర్చోబెట్టి పెద్దిరెడ్డి గారు కూర్చోవట్లా, ఈయన క్యాబినెట్ మినిస్టర్, ఆయన డిప్యూటీ సీఎం. అక్కడ ఆ వర్గానికి అదొక డామినేటెడ్ మెంటాలిటీ ఉంది, అందరికీ కాదు, ఆ పెద్దిరెడ్డి గారి టీంకి అదొక డామినేటెడ్ మెంటాలిటీ ఉంది. అది ఫ్రమ్ ద బిగినింగ్ వచ్చినటువంటి లక్షణం ఏమో తెలియదు. నువ్వు సాధికారత ఇస్తున్నాము దళిత బడుగు బలహీన వర్గాలకు అన్నప్పుడు నీతో సమానంగా కూర్చోబెట్టుకోవాలి, ఇంకా వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. వాళ్ళని పక్కన కూర్చోబెట్టి నువ్వు మాట్లాడుకుంటే ఉపయోగం ఏముంది? ఇప్పుడు మహిళా సాధికారత అని చెప్పేసి మొగుళ్ళు పరిపాలన చేసినట్టు ఉంటుంది అక్కడ, ఇప్పుడు అది కరెక్ట్ కాదు కదా. ఇంకోటి రత్నప్రభ పోనీ, ఈవిడ అనుకుందాం రాజకీయ నాయకురాలు, మంత్రిగా కూడా చేసింది కాబట్టి మిగతా వాళ్ళని నువ్వు పక్కన కూర్చొని చెప్పగలదు. ఇంకోటి టీడీపీలో ఆ స్థాయి లీడర్లు కూడా ఎవరు లేరు అక్కడ. ఇంకోటి పాపం ఆ లీడర్లను కూడా మెచ్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఇప్పుడు సోమిరెడ్డి గారైనా, మంత్రులైనా, అచ్చనైనా, వీళ్ళైనా కూడా, ఇంకోటి అచ్చను కూడా బీసీనే కదా, వాళ్ళు తగిన ప్రయారిటీ ఇస్తారు. వాళ్ళు మధ్యలో కూర్చోబెట్టుకుని వీళ్ళు పక్కన కూర్చుంటారు. ఈవెన్ రత్నప్రభ ఆవిడే లీడర్ రోల్ పోషిస్తుంది, సోమవీరరాజు గారు పక్కన కూర్చున్నారు, నాదేళ్ళ గారు పక్కన కూర్చున్నారు, మధ్యలో ఆవిడే లీడర్ రోల్. ఆవిడ చీఫ్, అంతకుముందు చీఫ్ సెక్రటరీగా చేసిన ఇది ఉండొచ్చును, ప్లస్ సాధికారతను చూపెడుతుంది ఆవిడ, పార్టీ ఇస్తోంది. అక్కడ వీళ్ళందరూ మెయిన్ కూర్చుని నువ్వు పక్కన కూర్చోండి ఏం చేస్తూ పాపం, మొహమాటం ఉంటుంది కదా. ఇంకోటి ఇప్పుడు ఈయన మొహమాటం ఎక్కువైపోయింది, అదేనా నేనన్నా ఎంపీ క్యాండిడేట్, నేను మధ్యలో కూర్చుంటాను. గురుమూర్తి గారు కూడా ఆ గౌరవం పొందలేకపోతున్నారేమో అనుకుంటున్నాను నేను, ఆ స్టేజ్ మీద ఫీల్ అయ్యే పరిస్థితి ఉన్నా కూడా చెప్పలేకపోతున్నారు పాపం. అక్కడ గ్రౌండ్లోకి అది తీసుకెళ్ళాలా, దళిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి అంటే సాధికారత ఇవ్వాలి, అక్కడ పదవి ఊరకనే ఇవ్వడం కాదు, అది హక్కు, బిచ్చం కాదు. ఎస్సీ నియోజకవర్గం అనేది హక్కు, ఆ హక్కు ఆయన అనుభవించనియాలి, వీళ్ళు కాదు అనుభవించాల్సింది. రేపు పొద్దున ఈయన ఎన్నుకున్నా వీళ్ళు పెత్తనం ఎలా ఇస్తారంటే ఏం బాగుంటుంది, కరెక్ట్ అవుతుందా? ఆయన చాలా జాగ్రత్తగా ఆలోచించి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇచ్చినప్పుడు ఆయన మీద మొహమాటంతో వీళ్ళు పక్కన నుంచి ఉంటున్నట్టుంది, అంతేగాని ఆ సీరియస్నెస్ చూపించట్లా. ఇంకోటి ఒక ఫీలింగ్ వచ్చింది, ఆ మనం అయిపోయాం, మనం గెలిచాం ఆల్రెడీ ఉన్నామనేటువంటి, అది గ్రౌండ్ లెవెల్లో చర్చ జరగాలి.